हाय फ्रेंड्स वेलकम टू निपुणागराज दि वॉइस ऑफ ट्रूथ मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఫ్యాన్స్ రాజీనామా అమ్మ రాజీనామా చూసాం ఈ ఫ్యాన్స్ రాజీనామా ఏంది అనేది కదా మీ డౌట్ అక్కినేని హీరోలు తలుచుకుంటే ఇలాంటి వెరైటీలు మామూలే అని అంటున్నారు సినిమా మేధావులు నిన్న చూసాం కదా ఏజెంట్ ఫెయిల్యూర్ గురించి అఖిల్ బాబు బాధపడుతూ ఒక పబ్లిక్ లెటర్ రాశాడు నన్ను క్షమించండి నేను మంచి సినిమా తీయలేకపోయాను అంతా డైరెక్టర్ దే తప్పు అంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు కూడా మెన్షన్ చేయలేదు ఆ లెటర్లో ఇక ఇంకో పక్క అక్కినేని హీరోల బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ చూసి ఫ్యాన్స్ తీవ్రమైన ఆవేదనతోనూ అవమానంతోనూ ఉన్నారని మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి ఇక ఇవాళ అక్కినేని వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ తన పదవికి రాజీనామా చేసి పడేశాడు ఇంకెప్పుడు అక్కినేని సినిమాలు చూడనని వాళ్ళ సినిమా కబుర్ల గురించి నన్ను అడగొద్దని ఫ్యాన్స్ని ఈ హీరోలు మరీ గ్రాంటెడ్గా తీసుకుంటున్నారని ఎప్పుడైతే వీళ్ళు సోలోగా 100 కోట్ల షేర్ కొడతారో మళ్ళీ అప్పుడే వీళ్ళ సినిమాలు చూసేది అని తీవ్ర బాధతో రాజీనామా లెటర్ రాశాడు ఇప్పుడు ఇది తీవ్ర ప్రకంపనలు రేపుతోందనే చెప్పాలి అవును ఈ ఫ్యాన్స్ బాధలో కూడా ఆవేదన ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే ఎక్కడో పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏఎన్ఆర్ గారు మన టాలీవుడ్కి ఫస్ట్ సూపర్ స్టార్గా అవతరించారు ఎన్టీఆర్కి 3 ఇండస్ట్రీ హిట్లే ఉంటే ఏఎన్ఆర్కి మాత్రం అప్పట్లో 7 ఇండస్ట్రీ హిట్లుండేవి ఆ తర్వాత చిరంజీవి ఆ రికార్డును బద్దలు కొట్టే వరకు కూడా హయ్యెస్ట్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ ఏఎన్ఆర్ పేరు మీదే ఉండేది బాక్సాఫీస్ మీద ఏఎన్ఆర్ పట్టు అలాగ సాగిందన్నమాట కానీ ఇప్పుడు చూస్తే ఇండస్ట్రీ హిట్ మాట దేవుడెరుగు అక్కినేని హీరోలు వరుసపెట్టి 0 షేర్ సినిమాలతో బాక్సాఫీస్ని బెంబేలెత్తిస్తున్నారు అసలు వీళ్ళేనా అక్కినేని హీరోలు అన్నట్టు తయారైంది ఎవ్వారం ఇందులో కింగ్ నాగ్ సార్ కూడా అతీతం కాదు చెప్పాలంటే ఇప్పుడు ఈ దుస్థితికి కారణం కింగ్ నాగ్ సారే అని ఫ్యాన్స్ సైతం బాహాటంగా చెప్తున్నారు ఎందుకంటే నాగ్ సార్ని ఇండస్ట్రీకి తెచ్చేటప్పుడు ఒక భారీ ఫ్యాన్ బేస్ని వారసత్వంగా ఇచ్చాడు ఏఎన్ఆర్ నాగ్ సార్ మొదట్లో లక్కువల్లో ఇంకోటో శివ గీతాంజలి లాంటి భారీ బ్లాక్ బస్టర్లు కొట్టినా కూడా తర్వాత వరుసగా స్క్రాప్ సినిమాలు చేయడం వల్ల కెరీర్ కుంటుపడింది ఆ టైంలో ఏఎన్ఆర్ఏ స్వయంగా పూనుకొని నాగ్ సార్తో మల్టీ స్టారర్లు కూడా తీసి కెరీర్ని నిలబెట్టాలని చూశాడు అయినా లాభం లేకపోయింది కెరీర్ ఎటుపోతోందో అనుకుంటున్న టైంలో మళ్ళీ లక్కీగా కృష్ణవంశీ ద్వారా నిన్నే పెళ్లాడత రాఘవేంద్రరావు తాత ద్వారా అన్నమయ్య అనే వైవిధ్యభరితమైన బ్లాక్ బస్టర్లు వచ్చి పడ్డాయి ఇకనైనా తనకు సూట్ అయ్యే సినిమాలు ఫ్యాన్స్కి నచ్చే సినిమాలు చేస్తాడేమో అనుకుంటే మళ్ళీ వరుసపెట్టి స్క్రాప్ సినిమాలు చేసి ఇప్పుడు చివరికి 0 షేర్కి తెచ్చేశాడు కెరీర్ని నాగ్ సార్ ఇక నాగ చైతన్య 3వ తరం వారసుడిగా వచ్చేసరికి ఫ్యాన్ బేస్ కాస్త కరిగిపోయిందనే చెప్పాలి అందుకే నాగ చైతన్య ఎంత కష్టపడ్డా ఎంత హిట్ కొట్టినా టైర్ 2 రేంజ్ సక్సెస్గానే మిగిలిపోతూ వచ్చాయి ఇక ఇప్పుడు అఖిల్ విషయం కూడా అంతే మాస్ డైరెక్టర్తో అరంగేట్రం చేయించి ఎన్నెన్నో ప్రముఖ బ్యానర్లలో సినిమాలు చేయించినా కూడా చివరికి సింగిల్ డిజిట్కే వచ్చాడు అఖిల్ బాబు కూడా మొన్న వచ్చిన ఏజెంట్ పరాభవం అయితే పరాకాష్ఠ అనే చెప్పాలి ఎంత డిజాస్టర్ అయినా మరీ సింగిల్ డిజిట్ రావడం అనేది జీర్ణించుకోలేని విషయం దీనంతటికీ కారణం ఫ్యాన్ బేస్ లేకపోవడం నిఖిల్ లాంటి పిల్ల హీరోలు కూడా 30-40 కోట్ల షేర్ కొడుతూ మార్కెట్ పెంచుకుంటుంటే ఈ చాయ్బాబు అఖిల్ బాబులు మాత్రం ఇంకా 4-5 అనుకుంటూ ఇంకా ఎక్కడో ఉన్నారు అందుకే ఆవేదనతో ఇలా ఫ్యాన్స్ సైతం తమ ఫ్యానిజానికి రాజీనామా చేస్తున్నారు అని సినిమా మేధావులు సైతం భావిస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్